दिवंगत कांग्रेस नेता माजी मंत्री माजी एंपी एम सत्यनारायणराव जयंती वेडुकलु करीमनगर लो घनंगा निर्वहिंचारु। ई मेरकु पलुवुरु कांग्रेस नायकुलु एमएसआर अभिमानुलु आयनकु निवाळुलु अर्पिंचारु। एमएसआर आशयालनु कोनसागिंचेला युवत मुंदुकु वेल्लालनि पलुवुरु नायकुलु सूचिंचारु। करीमनगर डीसीसी कार्यालयंलो एमएसआर जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। एमएसआर चित्रपटानिकि पूलमालतो निवाळुलु अर्पिंचारु। राजकीय दुरंधरुडु राजकीयालनु शासिंचिन व्यक्ति एमएसआर अनि डीसीसी अध्यक्षुडु कवंपल्ली सत्यनारायण अन्नारु। एंपीगा एसीसी जनरल सेक्रेटरीगा प्रजलकु एन्नलेनि सेवलु अंदिंचारनि कोनियाडारु। एंतो मंदिनि नायकुलनु तयारु चेसिन व्यक्ति अनि एमएसआर अनि तेलिपारु। ఈ రోజు ఎంఎస్ఆర్ గారి 89వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది। మరి రాజకీయ దురంధరుడు రాజకీయాలను ఒక స్టేజ్ లో శాసించినటువంటి వ్యక్తి ఎంపీగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా పిసీసీ అధ్యక్షులుగా మంత్రిగా ఈ యొక్క కరీంనగర్కు ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎంతో మందిని నాయకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆయనకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా పక్షాన నివాళులు అర్పిస్తా ఉన్నాను। మేనేని రోహిత్రావు ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు। నగరంలోని తెలంగాణ చౌకులో టపాసులు కాల్చుతూ సందడి చేశారు। డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు। ఎంఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు। ఎంఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ మైనారిటీ నాయకులు షేక్ అమీర్ ఆధ్వర్యంలో మాతా శిశు కేంద్రంలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు। కరీంనగర్లో ఎంఎస్ఆర్ అంటే చెరగని ముద్రని మేనేని రోహిత్రావు అన్నారు। ప్రజలకు ఆయన చరిత్ర బాగా తెలుసునని చెప్పారు। కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు। క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు ఎంఎస్ఆర్ గురించి పూర్తిగా తెలిసిందన్నారు। ఎంఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఇవాల్ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఎంఎస్ఆర్ శ్రేయబలాస తరఫున అందరికీ ఒకసారి ఇక్కడ తన ఘనమైన నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఇక్కడ కరీంనగర్ లో ఎంఎస్ఆర్ గారు అంటే ఒక చెరగని పేరు।